ప్రాచీన మహాకవుల వలె కవిత్వం చెప్పటం ప్రబంధ పరమేశ్వరత్వం. వచింతువేములవాడ భీమ కవిభంగి ఉద్దండ లీల ఒక్కొక్క మాటు భాషింతు నన్నయ భట్టు మార్గం బున ఉభయవా ప్రౌఢి ఒక్కొక్క మాటు వాకృత్తు దిక్కయజ్వ ప్రకారముర సౌభ్యుచిత బంధముగా ఒక్కొక్క మాటు పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరిని ఠేవ సూక్తి వై చిత్రినొక్కొక్క మాటు. కవి సార్వభౌముడు తన కవితపై పూర్వాంధ్ర మహాకవుల కవితారీతుల ప్రభావాలు ఉన్నాయని పేర్కొనటం ఆయన అనుకరణశీలని తెలిపే అవగుణం కాదు. అవిచ్ఛిన్న సంప్రదాయ పోషకుడైన కవి తనకు ముందున్న కవితారీతులలో తన ప్రజ్ఞా ప్రాభవాన్ని ప్రకటిస్తూనే స్వతంత్ర కవితారీతిని భావి కవులకు అందించే సాహితీ సాంప్రదాయాన్ని సంపన్నం చేస్తాడని పై ఈ శీసపద్యం చెప్పక చెప్తున్నది. ఈ మార్గం ప్రబంధ పరమేశ్వరుడైన ఎర్రన చూపిందే. అయితే ఈ ప్రస్థానాన్ని ప్రబంధ పరమేశ్వరుల వంటి అరుదైన ప్రజ్ఞావంతులే చేయగలరు. అసమర్థులు ఆ మార్గాన్ని అనుసరిస్తే అనుకర్తలుగా మిగిలిపోతారు. ఎర్రన వల యుగకర్తలు కాలేరు. ప్రాచీన కవుల కవితలలో తాను మెచ్చుకున్న గుణాలు చెప్పటం వేరు, వారి కవితల నుండి తాను తెచ్చుకున్న గుణాలు చెప్పటం వేరు. మొదటి పద్ధతి నన్నయారు నేర్పింది, రెండవ పద్ధతి ఎర్రన ఆరంభించింది. ఆ పద్ధతిలో మార్గదర్శకుడైన ఎర్రా ప్రగడ ప్రథమ ప్రబంధ పరమేశ్వరుడు. విశిష్ట ప్రక్రియ నిర్మాణ దక్షత ప్రబంధ పరమేశ్వరత్వం. కావ్యేతిహాసం నన్నయ తిక్కనల పూర్వంగా తీర్థిది తీర్చిన ప్రక్రియ, దానిని మించి మరొక రచన చేయటం ఎర్రన్నకు కూడా సాధ్యమే. మహాభారతం మీది భక్తి చొప్పున, నన్నయ తిక్కనల కవితా మహత్వం మీద మక్కువ చొప్పున భారతఖిల భాగమైన హరివంశాన్ని తెలుగు చేసి ఎర్రన మేలు చేశాడు. హరివంశాన్ని పురాణేతిహాసంగా ఎర్రన సంభావించాడు. కావ్యేతిహాసం కంటే విలక్షణమైనది పురాణేతిహాసం. దానికి ఒక ప్రక్రియ గౌరవాన్ని కలిగించి తెలుగులో హరివంశాన్ని నిర్మించాడు. సంస్కృత హరివంశ ప్రక్రియ కంటే ఇది భిన్నమైనది. నన్నయ్య తిక్కనల బాటలో నడిచి ఎర్రన కూడా మహాభారత అఖిల భాగానికి విలక్షణ ప్రక్రియ గౌరవాన్ని కలిగించి తెలుగు రచనను పునఃసృష్టిగా నిర్వహించాడు. దానికి సమకాలీన ఆంధ్ర సాహిత్య ప్రక్రియలు కూడా దోహదం చేసి ఉంటాయి. తిక్కన యుగంలో మార్కండేయ మహాపురాణం వెలిసింది. మారణ దాన్ని ఒక విలక్షణ కవితా శైలిలో రచించాడు. ఎర్రన అతడి కంటే ఒక ప్రత్యేకతను ప్రదర్శించాడు. హరివంశ వస్తువును ఇతిహాసగతిలో సాగించి కవితను పురాణ శైలిలో నిబంధించాడు. ఆకృతికి ఇతిహాసంగా, అనుభూతికి పురాణంగా ఎర్రన చేతిలో హరివంశం రూపొందింది. నన్నయ్య తిక్కనల కంటే భిన్నమైన కవితా శైలి కావటం చేత కావ్యేతిహాసం కంటే విలక్షణమైన మిశ్ర ప్రవృత్తి గల ప్రక్రియ కావటం చేత ఎర్రన హరివంశానికి ప్రత్యేక గౌరవం ఏర్పడింది. కొందరు హరివంశ రచన వలననే ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు అయ్యాడన్నాడు. అది కూడా కాదనలేని సత్యం. నృసింహ పురాణం అని పిలువబడే ఎర్రన రచనను నరసింహావతారంభను పురాణ కథ అని కవియే గద్యలో చెప్పుకున్నాడు. అంటే దశావతారాలలో ఒకటైన నృసింహావతారపు ఆవిర్భావ కథను పురాణ కథగా ఎర్రన రూపొందించదలుచుకున్నాడనమాట. అదే కథా నిర్మాణ ధ్యేయమైతే నృసింహ అవతారానికి కారణాలైన కథార్థాలను సంవిధానం చేయటమే కావ్య నిర్మాణం అవుతుంది. కానీ ఎర్రన దానికి క్షేత్ర మహాత్మ్య లక్షణాన్ని కూడా జోడించాడు. అందువలన మొదట చివర అహోబిళ క్షేత్ర ప్రశస్తి అమర్చటం జరిగింది. క్షేత్ర మహాత్మ్యంలో దైవ క్షేత్ర తీర్థ పర్వత భక్త చరిత్రలు మహిమలు వర్ణనలు యథావకాశంగా చోటు చేసుకుంటాయి. ఎర్రన అంతటితో ఆగలేదు. కావ్య సహజమైన అష్టాదశ వర్ణనలు కూడా యథావకాశంగా అందులో పొందుపరిచాడు. ఆ వర్ణనలో అలంకృత శైలిని ప్రవేశపెట్టి రచనలో రీతికి శయ్యకు ప్రాధాన్యమిచ్చి ప్రబంధ స్పృహను పోషించాడు. ఇట్లా తయారైన ఆ రచన నాలుగు ప్రక్రియల నాణ్యమైన మిశ్రమం. పురాణ కథ, క్షేత్ర మహాత్మ్యం, కావ్య వర్ణనలు, ప్రబంధ శైలి, ఈ నాలుగు ఇటువంటి సంశ్లిష్ట మిశ్ర ప్రయోగం అంతకుముందు ఎవ్వరూ చేయలేదు. అందువలన నృసింహ పురాణం అపూర్వ ప్రక్రియా ప్రయోగంగా ఆ కాలంలో ప్రకాశించింది. దాన్నే ప్రబంధ పురాణం అనే ప్రక్రియగా నేడు పిలుస్తున్నాం. ప్రబంధ పురాణం ప్రబంధ పరమేశ్వరత్వానికి ప్రకృష్టమైన తార్కాణం.
ఆరణ్యపర్వశేష వస్తు వైశిష్ట్యం ప్రబంధ పరమేశ్వరత్వం. ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య రచించిన ఆరణ్యపర్వ భాగానికి ఎర్రన పూరించిన ఆరణ్యపర్వశేషానికి వస్తు స్వభావాన్ని బట్టి స్పష్టమైన భేదం కనపడుతుంది. నన్నయ్య భాగంలో మైత్రేయ బృహదశ్వులు నారద వ్యాసమునింద్రులు చెప్పిన కథాంశాలు పాండవుల అరణ్యవాస జీవితంలో పెనవేసుకుని విస్తృతంగా వినిపిస్తాయి. వాటిలో ధర్మజాదుల తీర్థయాత్ర విశేషాలే సగానికి సగం వ్యాపించి ఉండటం గమనిస్తాం. కాగా ఎర్రన పూరించిన భాగంలో మార్కండేయ మహర్షి చెప్పిన కథాంశాలే ప్రముఖ పాత్ర వహిస్తాయి. పాండవ వనవాస జీవిత కథాఘట్టాలు పరిమితంగా ఉంటాయి. స్థూలంగా ఈ స్వభావాన్ని సమీక్షిస్తే నన్నయ్య భాగంలో ఇతిహాస స్వభావం ఎక్కువ, ఎర్రన భాగంలో పురాణ స్వభావం ఎక్కువ. ఎర్రన క్రీస్తు శకము 1280-1364 మధ్య ప్రాంతపు ప్రబంధ పురాణ కావ్యయుగ నాయకుడు. హరివంశంలో పురాణ కవితను, నృసింహపురాణంలో ప్రబంధ కవితను వేలార్చిన ఎర్రన వస్తుతః పురాణ ప్రబంధ కవిత్వాలకు ఒక వారధిగా ఆ కాలంలో నిలిచాడు. పురాణ మార్గంలో పోతనాథులకు, ప్రబంధ మార్గంలో శ్రీనాథ పెద్దనాథులకు మార్గదర్శకుడైనాడు. మరి అరణ్యపర్వ శేష రచనలో ఎర్రన నిర్వహించిన పాత్ర ఎటువంటిది అనే ప్రశ్న అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. విమర్శకులు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చారు. ఏమైనా ఎర్రనకు నన్నయ్య కవిత్వాంశ కొంత ఉన్నది. నన్నయ్య వలె పద్యం నడపగలడు, ఒక్కొక్కసారి ఆయనను బాగా అనుసరించగలడు. కొన్నిసార్లు నన్నయ్య పద్యానికి దీటుగా అనుసృజనం చేయగలడు. కానీ ఎర్రన బాణీలో నన్నయ్య కంటే విశిష్టమైన పౌరాణిక ప్రాబంధిక పాకం మిలమిలలాడుతూ ఉంటుంది. ఆ కవిత్వ స్వభావాన్ని ప్రక్రియా స్వభావానికి అనుగుణంగా సంవాదించగలిగే అవకాశం అరణ్యపర్వశేషంలో ఎర్రయ్యకు లభించింది. భారత ఇతిహాసంలో పురాణ లక్షణ విశిష్టమైన వస్తువును ఇతిహాసోచితంగా నిర్వహించే ఘట్టాలు ఎర్రయ్య పూరణ చేసిన భాగంలో ఉండడం విశేషం. అవి కల్పాంతంలో కూడా చిరంజీవిగా ఉండే మార్కండేయుడు చెప్పడం మరీ విశేషం. అటువంటి పురాణ విశేషాలు ఇతిహాస వస్తువులో ఉండడం సహజం. క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది ప్రాంతంలో వాడైన కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఇతిహాస స్వరూపం గురించి చెప్పాడు. రాజు పూర్వ హర్భాగంలో హస్తశ ప్రహరణ విద్యాభ్యాసాలు చేయాలని, పశ్చిమ హర్భాగంలో ఇతిహాస శ్రవణం చేయాలని పేర్కొన్నాడు. ధర్మరాజు అరణ్యవాసంలో కూడా ఇట్లాగే విస్తృతమైన ఇతిహాస శ్రవణం చేశాడు. దానికి అరణ్యపర్వంలో మునీంద్రులు చెప్పిన కథలే సాక్ష్యాలు. ఇతిహాసం అంటే పురాణమితి వృత్త ముఖ్య ఐకోదాహరణం ధర్మశాస్త్రం అర్థశాస్త్రం చేతిహాసం అని కౌటిల్యుడు చెప్పాడు. అంటే ఇతిహాసంలో కొంత పురాణం ప్రవర్తిల్లుతుందని, కార్యకారణ సంబంధమైన ప్రఖ్యాత వృత్తం నిబంధించబడుతుందని, నాయక నాయకేతరుల చేత చెప్పబడే కొన్ని ఆఖ్యాయికలు, దృష్టాంత రూపాలైన కొన్ని గాథలు, ధర్మార్థశాస్త్ర విషయ చర్చలు సంతరించబడి ఉంటాయని స్పష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ అరణ్యపర్వశేషంలో అమరి ఉండడం గమనార్హం. పురాణ వస్తువు ఇదం వా అగ్రేవైన కించిదాసీత్ ఇత్యాదికం జగతః ప్రాగ్వస్థాముపక్రమ్య సర్గ ప్రతిపాదకం వాక్యజాతం పురాణం అని విద్యారణ్యులు ఐతరేయ బ్రాహ్మణ భాష్యోపోద్ఘాతంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గురించి తెలుసుకునే జిజ్ఞాస ధర్మరాజుకు సహజంగా ఉండడం అతడి ఉత్తమ క్షత్రియ సంస్కారం. ఎవరి వద్ద నుండి ఎటువంటి విజ్ఞానాన్ని ఎట్లా రాబట్టుకున్నాలో ధర్మరాజుకు తెలిసినంతగా మరొక్కరికి తెలియదు. మార్కండేయుడొక్కడే సర్గాన్ని గురించి స్వీయానుభవంతో వాస్తవంగా చెప్పగల మహర్షి. అందువలన సకల చరాచరోత్పత్తి స్థితి విలయ ప్రకారంబులు నీకున్ పెక్కుమారులు ప్రత్యక్షంబులై కానంబడి ఉండు కావున నిన్నడిగదా లోకంబులు విలయ కాలంబున ఎట్టి భంగి అగు నిరిగింపుము అని అన్నాడు. అంటే మహాప్రళయ సమయంలో సముద్రాలన్నీ పొంగి ఏకార్ణమైనప్పుడు వటవృక్షపత్ర శయనం మీద పరుండి ఉన్న పరమసుందర బాలక రూప పరమాత్మను దర్శించి ఆయన గర్భగుహరంలో సంగుప్తమై ఉన్న సృష్టినంతా సందర్శించి వెలువడి బ్రహ్మ చేసే ప్రతి సర్గాన్ని పరికించిన కథను మార్కండేయ మహర్షి చెప్పడం ఇతిహాసంలోని పురాణాంశం. ఆ దృశ్యాన్ని స్వయంగా దర్శించి ఇట్లా జరిగింది అని వాస్తవ కథనంగా మార్కండేయుడు చెప్పటంలో పురాణం ఇతిహాస స్ఫూర్తిని పొందింది. నిత్యుడైన ఆ పరమాత్ముడే
మానుష రూపధారి అయిన శ్రీకృష్ణుడు అని పేర్కొనడం వలన సర్గ కథనానికి కూడా సాక్షిభూతుడు దొరికాడు. సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్ముడు భూతలంపై అవతరించి వాటిని తన జీవితకాలంలో చరిత్రలో ప్రవర్తింపజేస్తాడని ఇతిహాస స్పృహతో ధ్వనింపజేసినట్లయింది. రాజు తెలియదగిన పురాణ అంశంలో సర్గం మొదటిది. సర్గాన్ని దర్శించిన వారు మరికొందరున్నారు. వారిలో ముఖ్యులు వైవస్వత మనువు, సప్తర్షులు, ప్రళయకాలంలో ఏ కార్ణవ గర్భాన భద్రమైన ఓడలు ఉండి మహామత్స్య రూపుడైన నారాయణుడి మహిమను, కరుణను స్వయంగా తెలుసుకొని ఆ అద్భుత అనుభూతిని తెలిపే కథ వైవస్వత మనువృత్తాంతం. అనేక మన్వంతరాలను చూసిన మార్కండేయుడే ఈ అంశాన్ని కూడా తెలియజెప్పగలడు. కాబట్టి పురాణ సర్గ విశేషానికి సంబంధించిన కథను మార్కండేయుడిని అడిగి ధర్మజుడు చెప్పించుకొని విన్నాడు. సృష్టి ప్రాగవస్తవుని గురించి చెప్పిన ఈ ఘట్టాలలో సైతం ఎర్రన కావ్య పురాణ ప్రబంధ రచనా ధోరణులను యథావకాశంగా ప్రవేశపెట్టి రచించటం విశేషం. సామాన్యంగా సర్గాది విషయాలు విజ్ఞానాత్మకంగా, గంభీరంగా, సమాధి భాషలో ప్రతీకాత్మకంగా ఉంటాయి. కానీ ఎర్రయ్య కవితలో అవి సరసవర్ణనా మధురాలుగా మారాయి. పరమాత్ముడి గర్భంలో ప్రవేశించి మార్కండేయుడు దర్శించిన లోక సముదాయాన్ని వర్ణించిన ఈ పద్యం పురాణ కథన రూపమైన కవితకు నిదర్శనం. అదొకసారి విందాం. గంగాది నదులతో కనక శైలాది భూధరములతో సముద్రములతోడ వివిధ పట్టణ నవద్వీప వర్షములతో బహుకర్మరతులైన ప్రజలతోడ పక్షి మృగ వ్యాళ పశు సంఘములతోడ తద్దయునొప్పారు ధాత్రిగంటి సూర్యేందు తారకాజ్యోతిరుజ్వలమైన గగనంబు పవన మార్గములు గంటి శక్రయమ వరుణాది నిర్జర సమేతమైన నాకంబు గంటి మహాహియ యక్షరాక్షసాసుర విద్యాధర ప్రముఖుల గంటి వేయేల సకల లోకములు గంటి. చూచిన వస్తువుల పట్టిని చెప్పే పద్యం ఇది. అయితే ఉదరంలో బ్రహ్మాండాన్ని చూసిన అద్భుత రసావేశంతో మార్కండేయుడు చెప్పిన పద్యంగా ఎర్రను నిర్మించాడు. కంటి అనే క్రియను ప్రతి వాక్యం చివర కూర్చటం వలన అద్భుతం వ్యక్తమైంది. భూమిపై ఉన్న నదీ నద సముద్ర పర్వతాలను తో అనే తృతీయ విభక్తి ప్రత్యయంతో కరణకారకంతో వేర్పరిచి చెప్పడం అద్భుత భావోద్దీపకంగా ఉంది. క్రియాకారక ప్రత్యయాల పునరావృత్తితో, సమాస ఘటనలో వర్ణ పునరావృత్తితో పద్యాన్ని అక్షర వైచిత్రమయం చేశాడు ఎర్రన. ఇది పురాణ కవిత రీతి. నన్నయ్య వలె అక్షర రమ్యతను ప్రదర్శిస్తూనే క్రియాకారక ప్రయోగ వైచిత్రిని చేర్చి ఎర్రయ్య తన సూక్తి వైచిత్రిని వేలార్చాడు ఇందులో. గరుసులు కడవంగ కదలి అల్లయల్లన ఎత్తుచు నెడుమలను తరించి వేడుక చేతులు పిచ్చి ఆడెడునట్లు లోర్మి పంక్తుల క్రాలి క్రాలి ప్రచురహాస స్ఫూర్తి పచరించు చాడ్పున నొరుభేన రోచుల తెరలు గవిసి ఒరువడి వర్ధిల్లు చున్న జలంబొచే పొంగారి దశలెల్ల మృంగి కొనుచు ప్రభల విలయ కాలపటురయ బహుళ సమీరణౌఘ దుర్నివారమగుచు ఉగ్రభంగిగా పయోనిధులొక్కట పెళ్ళు రేగి జగములెల్ల ముంచే. పయోధులు ఉగ్రభంగితో విచ్చలవిడిగా విజృంభించి లోకాలను ముంచివేశాయి. విలయ నాట్యం చేసే పయోధులను వర్ణిస్తూ పయోధులనే ప్రచండ యోధులనో వీరులనో భూతాలనో సావయవ రూపకంగా చేసి వర్ణించవచ్చును. కానీ ఆరోపితమైన ఉపమానాన్ని చెప్పకుండా ఊహించుకునేటట్లు చేసి చెప్పని లోపాన్ని స్ఫురింపచేయకుండా ఉండేటట్లు చేసే అలంకృతోక్తి వైచిత్రి ఎర్రయ్యకు ఉగ్గుతో వచ్చిన విద్య. ఒక ప్రాంతాన్ని ఆక్రమించటానికి దండుగా దండిగా క్రమ్ముకొని వస్తున్న ప్రచండ వీరుల ఉగ్ర పరాక్రమ విస్ఫూర్తిని విభానుభావ స్ఫూర్తి వర్ణించటంపై ఈ పద్యంలో వర్ణనాత్మక శిల్పం.
సీమలు దాటి ముందుకు సాగి మెల్లమెల్లగా త్రోసుకుంటూ క్రమ్ముకొని దూరాలను అతిక్రమించటం సముద్రాలనే వీరుల విజృంభణ చర్య. విజయాలను సాధించినప్పుడు, పగరను దాడికి పిలిచినప్పుడు ఎత్తైన అలలనే చేతులెత్తి ఆడించి తమ పరాక్రమాన్ని ప్రకాశింపచేయటం ఆంగిక చేష్టా విశేషం. ప్రచుర హాసాలంటే వికటాట్టహాసాలు. వీరుల విజృంభణంలో తిరుగులేని పురోగమనం సాగుతున్నప్పుడు విజయగర్వద్యోతకమైన పేనరోసులనే అట్టహాసం చేయటం సాత్విక భావ విశేషం. వేగంగా పొంగుతున్న జలంతో ఇక్కడే చలంతో అనే చమత్కార స్ఫూర్తిగమ్యం. దిక్కులన్నీ ఆక్రమించటం రౌద్ర భావ వ్యంజకమైన ఆంగికాభినయ విశేషం. ప్రళయకాల వాయు తరంగాల వలె అడ్డగించటానికి అసాధ్యమైన ప్రచండ వేగంతో ముందుకు చొచ్చుకొని వచ్చే వేగాభినయ విశేషం ఉగ్రభంగిమ. ఇట్లా పయోనిధులనే ప్రచండ వీరులు ఒకే సమయంలో గుమిగూడి పెచ్చు పెరిగి భూమినంతా ఆక్రమించిన ఒక పెద్ద దాడిని వర్ణించిన స్ఫూర్తి ఈ పద్యంలో ఎర్రన కల్పించాడు. నిరయవ రూపకంతో వస్తుధ్వనిని సాధించే శిల్పం ఎర్రయలో ఎక్కువ. సావయవ రూపకంతో వస్తుధ్వనిని సాధించే శిల్పం నన్నయ్యలో ఎక్కువ. నన్నయ్య రీతిలో పద్యాన్ని ఎత్తుకున్నా ఎర్రన పణితిలో దాన్ని నిర్వహించడం ఇందులో ఒక మనహరం. ఇటువంటి పద్యాలు ఎన్నో ఎర్రయ్య రచనలో ఆణిముత్యాల వలె అందగిస్తూ ఉంటాయి. కావ్య శైలికి కమనీయ కరదీపికలు. వర్ణనలకు అవకాశం ఉంటే ఆ అదనెరిగి విస్తరించడం, లేని చోట పదనెరిగి కల్పించుకునడం, ఆయా సందర్భాలలో రీతి శయ్యాగుణ విశిష్టమైన ప్రబంధోచిత పద్యరచన విన్యాసాలను వెలార్చడం అనే మెలుకువలు సర్గాది వర్ణనా ఘట్టాలలో కూడా ఎర్రన అవలీలగా ప్రదర్శించగలడు. ఉదాహరణకు 100 సంవత్సరాల అనావృష్టి తర్వాత ప్రచండ సూర్య సప్తకం విజృంభించి జలాన్ని హరించి లోకాలను దగ్ధం చేసిన తర్వాత కొన్నేళ్లు సంవర్త వలాహక మేఘాలు కమ్మి పుష్కళంగా వర్షిస్తాయి. ఆ ఘట్టంలో ఎర్రన 3 వృత్తాలను ఎన్నుకొని మబ్బులు కమ్మటం, ఉరుములు ఉరమటం, ధారాపాతంగా వర్షించడం అనే అవస్థాత్రయాన్ని వర్ణనామయంగా పఠితుల మనసులలో ప్రత్యక్షీకరింపజేయటం ప్రబంధ రచన రీతి. అది తర్వాత చూద్దాం. అందరికీ నమస్కారం.